నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భూమా అఖిలప్రియ. ఒకవేళ ప్రతిపక్షం అందుకు సహకరించకపోతే అభివృద్ది మరలే తమను గెలిపిస్తాయన్నారు. సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది. ప్రధానంగా కూడా నంద్యాలలో పర్యటించినటువంటి సీఎం వరాల జల్లు కురిపించడం జరిగింది. అయితే ఉప ఎన్నికల సమీపిస్తున్న వేళ సీఎం పర్యటన కర్నూలు జిల్లా కూడా చర్చ చేయడం. ప్రస్తుతం ముందు మంత్రి అఖిలప్రియ ఉన్నారు. సీఎం పర్యటన విజయవంతం ఎలాంటి హామీలు లభించాయి, ఎలా ముందుకెళ్ళబోతున్నా తెలుసుకోవడం ఎట్లా మేడం? సీఎం పర్యటన ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నాతో పాటు కార్యకర్తలు, ప్రజలు, ప్రతి ఒక్కరు నిన్న అయితే గ్రాండ్ సక్సెస్ చేశాము. దాదాపుగా 18,000 ముస్లిం సోదరులు కూడా రావడం జరిగింది. దులన్ స్కీమ్ కింద మరి ఇవ్వడం కూడా జరిగింది. అటు ఆలగడ్డ నంద్యాలకు సంబంధించిన దులన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చెక్స్ మరి తోఫాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి నాకు తెలిసి నంద్యాల పట్టణంలో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి అనేది ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం భూమా నాగిరెడ్డి గారి కోసమే చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పట్టణంకి వచ్చి ఈ హామీలు ఏవైతే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న చూసుకుంటే 12:30 వరకు కార్యకర్తలతో 1-to-1 కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అసలు కార్యకర్తల ముఖంలో అసలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారైనా మాతో కూర్చొని ఇట్లా మాట్లాడేదని చెప్పేసి బాగా నవ్వుకున్నారు. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకున్నారు, అన్ని కూడా జరిగాయి. సో పెద్ద స్థాయిలో ఈరోజు నంద్యాల పట్టణంలో అభివృద్ధి జరగబోతుంది. మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రోజు నంద్యాల ఎటువంటి అభివృద్ధి జరగబోతుందని కూడా వేచి చూస్తున్నారు. పార్టీలో అసంతృప్తి కానీ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చారు? ఒకటండి, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కరెక్ట్ గా చేసుకోండి, ప్రజలకి అభివృద్ధి అనేది చూపించండి. ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ, ఆ పెద్ద అంత పెద్ద స్థాయిలో ఒకేసారి మీ డెవలప్మెంట్ చూపించండి, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయని చెప్పారు. మీరు ప్రధానంగా మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి టీడీపీ విషయానికి సార్, మీరు అందరినీ కలుపుకొని వెళ్తున్నారు, ఎస్వీ రెడ్డి గారి, ఫరూక్ గారి కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు, అంటే మీ వర్గాన్ని అందరి ఉప ఎన్నికలకు సంబంధించి మీరు భూమా ఫ్యామిలీకి టికెట్ దక్కింది, మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా అండి, నా మీద ఆరోపణలు అంటే ఒకరే చేశారు, దానికి మించి ఇంకెవరు చేయలేదు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడెక్కడ ఉంటాయి, ఎందుకంటే మేము కూడా రాజకీయాలకి కొత్త, మా నాన్న ఆశయాలు నెరవేర్చాలని తొందరలో మేము ఉన్నాము, ఆ కోరికలు తీర్చాలి, ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆతృత ఉంది. కానీ దానికి ఎవరైనా కొంత తప్పుగా అర్థం చేసుకోవచ్చే కానీ వేరే ఉద్దేశం ఎటువంటివి లేదు. జిల్లాలో కానీ, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క లీడర్ని కలుపుకొని పోతాము, వాళ్ళ పెద్దలు అందరి సలహాలు తీసుకుంటాను. నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి అందరి సలహాలు తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది. మొత్తం మీద టీడీపీ శ్రేణులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, ఆయన పర్యటన ఉత్సాహాన్ని నిబ్బినట్లేదు. మొత్తం మీద కూడా నంద్యాలలో ఉన్నటువంటి ఎలాంటి విభేదాలన్నీ కూడా అన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టి రాను ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అందరు నేతలంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళని చెప్పేసి అధినేత జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ విధంగానే సీఎం సూచించినట్టు విధంగానే తామంతా కూడా కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా ఉప ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి మంత్రి అఖిలప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, TV5, నంద్యాల.